హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టీజర్స్. ఈరోజు మనం రిడల్స్తో పాటు మ్యాథ్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. వీడియో ఎండింగ్లో వచ్చే క్వశ్చన్ ఆఫ్ ది డే మాత్రం మిస్ కాకండి. ఒకరోజు ఒక ఆఫీస్లో మేనేజర్ మర్డర్ జరుగుతుంది. వెంటనే పోలీసులు వచ్చి బాడీ జాగ్రత్తగా గమనిస్తే పక్కన ఒక పేపర్ మీద ఆ మేనేజర్ ఏదో క్లూ రాశాడు. అదేంటో ఆ పోలీసులకి అర్థం కాదు. తర్వాత పోలీసులకి ముగ్గురు సస్పెక్టెడ్ దొరుకుతారు. వాళ్ళని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సీమ అంటుంది, నాకేం తెలియదు సార్, నేను ఇక్కడ ఎంప్లాయీని, మా మేనేజర్తో మా బాస్కి ఎప్పుడూ గొడవ పడేవాళ్ళు, మేబీ మా బాస్ చంపేశాడు కావచ్చు. అప్పుడు బాస్ రాహుల్ అంటాడు, నాకేం తెలియదు, అసలు అతన్ని నేను జాబ్లో నుంచే తీసేసేవాడిని, నేనెందుకు చంపేస్తాను. దీప అంటుంది, సార్ నాకేం తెలియదు, ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, నేను ఇతనితో బ్రేకప్ ఎప్పుడో చేసుకున్నాను, ఇతను మంచివాడు కాదు, అయినా నేనెందుకు చంపుతాను. పోలీసులు వెంటనే ఆ క్లూని సరిగ్గా గమనించి ఆ హత్య చేసింది ఎవరో కనుక్కొని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు మీ డిటెక్టివ్ స్కిల్స్తో ఈ క్లూని జాగ్రత్తగా చూసి ఆ హత్య చేసింది ఎవరో కనుక్కోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ హత్య చేసింది ఎవరంటే మేనేజర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీప. ఎలా అంటే మీరు క్లూని జాగ్రత్తగా గమనించినట్టు అయితే ఎఫ్ మైనస్ టూ అంటే ఆల్ఫాబెటిక్ ఎఫ్ నుండి మైనస్ టూ అవుతుంది డి, టూ ప్లస్ సి అవుతుంది ఈ, జి మైనస్ టూ అవుతుంది మళ్ళీ ఈ, క్యూ మైనస్ వన్ అవుతుంది పి, సి మైనస్ టూ అవుతుంది ఏ, మొత్తం కలిపితే దీప అని వస్తుంది. ఆ మేనేజర్ని చంపింది దీప. రిడల్ నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఒక చిలిపి ప్రశ్న. ఒక గంప ఉంది, గంప పైన బుట్ట ఉంది, బుట్ట పైన బిందె ఉంది, బిందె పైన ఒక పంజరం ఉంది, పంజరంలో ఒక కోడి పుంజు ఉంది, అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? సరిగ్గా ఆలోచించి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మీకు ముందే చెప్పా ఇది చెలిపి ప్రశ్న అని. ఆన్సర్ ఏంటంటే కోడి పుంజు గుడ్డు పెట్టదు కదా. మీలో ఎంతమంది కనుక్కున్నారు? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొంచెం కొత్త క్యారెక్టర్స్తో రిడల్ చేద్దాం. ఇది నిజం కాదని నాకు తెలుసు, కానీ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఈ రిడల్ చేశాను. ఒక్కరోజు ఒక అమ్మాయి హత్య జరుగుతుంది. వెంటనే పోలీసులు వస్తారు. పోలీసులకి ముగ్గురు సస్పెక్టెడ్ దొరుకుతారు, వెంపైర్, దయ్యం, స్కెల్టన్. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వెంపైర్ అంటాడు, నాకేం తెలియదు, మధ్యాహ్నం నేను నా ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్ళాను. దయ్యం అంటుంది, నేను ఆ టైంలో చిన్నపిల్లల్ని భయపెట్టడానికి వెళ్ళాను. స్కెల్టన్ అంటుంది, నాకేం తెలియదు, నేను నా లవర్తో డేట్కి వెళ్ళాను. ఈ ముగ్గురు మాటలు విన్న పోలీసు వెంటనే హత్య చేసింది ఎవరో కనుక్కుంటాడు. ఇప్పుడు మీరు ఆన్సర్ చూసే కన్నా ముందు కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. హత్య చేసింది ఎవరంటే వెంపైర్. ఎలా అంటే అసలు వెంపైర్ మధ్యాహ్నం బయటికే వెళ్ళవు. మీకు తెలిసే ఉంటుంది, మధ్యాహ్నం వెంపైర్ బయటికి వెళ్ళవు, వాటి మీద సన్లైట్ పడితే చనిపోతాయి. కానీ పిక్నిక్ వెళ్ళాను అని అబద్ధం చెబుతాడు. అలాగే అమ్మాయి బ్లడ్ లేనట్టుగా వైట్ కలర్లోకి వచ్చింది. బ్లడ్ వెంపైర్ తాగుతుంది కాబట్టి అమ్మాయిని చంపింది వెంపైర్. మీ ఆన్సర్ కూడా ఇదే అయితే వెంటనే లైక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నాలుగు ఫోటోలలో అన్నింటికన్నా భిన్నంగా ఉన్నదేంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్
నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా ఈ నాలుగింటిలో అన్నింటికన్నా భిన్నంగా ఉన్నది సి? ఇక్కడ మీకు కనిపిస్తున్న ముగ్గురు ఒకేలా ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రం మిగతా ఇద్దరికన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా ఈ ముగ్గురిలో మిగతా ఇద్దరికన్నా డిఫరెంట్గా ఉన్నది బి వ్యక్తి, ఎందుకంటే అతను ఒక్కడే వాచ్ పెట్టుకున్నాడు. మీలో ఎంతమంది కనుక్కున్నారు? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మమ్మీ డాడీ ఇద్దరు నడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు పక్కకి తప్పుకోకుంటే వెనకాల బస్తో వాళ్ళ ఇద్దరికీ డేంజర్. ఇప్పుడు మీరు ఈ ఇద్దరిలో ఎవరిని కాపాడతారు? తెలివిగా ఆలోచించి మీ ఆన్సర్ కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మీరు మమ్మీని కాపాడతారు, ఎలా అంటే ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది, కానీ ఇంకో 1 సెకండ్లో గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. బస్ స్టార్ట్ అయ్యి మమ్మీకి బస్తో డేంజర్. అలాగే డాడీ పక్కన గ్రీన్ సిగ్నల్ ఉంది, ఇంకో 1 సెకండ్లో రెడ్ సిగ్నల్ పడి ఆ బస్ ఆగిపోతుంది. అంటే డాడీకి ఏం ప్రమాదం లేదు, అంటే మీరు మామ్ని కాపాడతారు. మీలో ఎంతమంది కనుక్కున్నారు? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రిడల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్తో పాటు కమెంట్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 2 కోకోకోలా లోగోలలో ఒరిజినల్ కోకోకోలా లోగో ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నా. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 2 క్రోమ్ బ్రౌజర్ ఫోటోలలో ఒరిజినల్ క్రోమ్ బ్రౌజర్ ఫోటో ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. లాస్ట్ వీడియో క్వశ్చన్ ఆఫ్ ది డే. లాస్ట్ వీడియోలో మిమ్మల్ని ఈ ఇద్దరి తల్లులలో పిచ్చి తల్లి ఎవరని అడిగాను. దానికి చాలామంది రైట్ ఆన్సర్ చేశారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకునేవారు ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఫోటోలో ఉన్న తల్లి డైరెక్ట్ వాళ్ళ బాబుని అగ్గిలోకి తోషిస్తుంది, అంటే ఈమె పిచ్చి తల్లి. అదే సెకండ్ ఫోటోలో హెలికాప్టర్ నుంచి బాబును తోషిస్తుంది. మేబీ హెలికాప్టర్ ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇద్దరు దూకుతున్నారు అనుకోవచ్చు, కానీ హెలికాప్టర్ నుంచి దూకడం కూడా ఇద్దరికి సేఫ్ కాదు. సో నాకు ఫస్ట్ తల్లి పిచ్చి తల్లి అనిపిస్తుంది. మీకు ఎవరు పిచ్చి తల్లి అనిపిస్తుందో కమెంట్ చేయడం. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 స్టూపిడ్ ఎవరో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్ ఆన్సర్ చెప్పిన కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకోసం నేను మైండ్ టీజర్స్ రిడల్స్ అనే కొత్త ఛానల్ క్రియేట్ చేశాను.
దాంట్లో కూడా ఇంట్రెస్టింగ్ రిడల్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మంచి మంచి ఇంట్రెస్టింగ్ రిడల్ కోసం ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్తో పాటు